ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣೇ ನಮೋಸ್ತುತೇ. ಕರ್ಕಾಟಕ ರಾಶಿ. 2021 ಫೆಬ್ರವರಿ ನೆಲలో ಕರ್ಕಾಟಕ ರಾಶಿ ವಾರಿಕೆ ಗೋಚಾರ ರೀತ್ಯಾ ಗ್ರಹ ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ಎಲ್ಲ ಉಂಡಬೋತುಂದಿ, ವಾರು ತೀಸುಕೋವಲ್ಸಿನ ಜಾಗ್ರತ್ತಲು, ಚೇಯವಲ್ಸಿನ ಪರಿಹಾರಾಲು, అలాగే వారు ధరించవలసిన అదృష్ట రత్నము, కలిసి వచ్చే రంగు వస్త్రముల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాశి చక్రంలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశికి రాశ్యాధిపతి చంద్రుడు. పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందిన వారే ఉంటారు. గ్రహ స్థితిగతులను అనుసరించి 2021 ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి గోచార రీత్యా సప్తమంలో గురువు, శని, బుధ, శుక్ర, రవిగ్రహాల సంచారము, గురువు, శని, చంద్రుడు, బుధుడు, శుక్రుడు రవులతో కూడి షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతున్నది. లాభంలో రాహువు, పంచమంలో కేతువు, స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలో కుజగ్రహ సంచారము, అలాగే ఈ నెల 14వ తారీఖు నుండి రవి కుంభరాశిలోకి, శుక్రుడు ఈ నెల 21వ తారీఖు నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. అలాగే కుజుడు ఈ నెల 22వ తారీఖున ద్వితీయంలోకి మారతాడు. 2021 ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి గోచార రీత్యా చాలా వరకు యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు. ఈ నెల ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభించే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా కష్టపడి శ్రద్ధతో చదివితేనే కానీ వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపార లావాదేవీల్లో మంచి ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఈ నెల ఈ రాశి వారు రుణాలను ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏదో తెలియని భయాలు, ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టి మానసికంగా మీరు ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నెల కర్కాటక రాశిలో జన్మించిన ఏ రంగానికి చెందిన వారైనా సరే మంచి శుభవార్తలను వింటారు. నూతన వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి, ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలు నూతన పెట్టుబడులను పెట్టాలనుకునే వారికి ఈ నెల పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిన వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి లాభాల బాటలో పయనిస్తారని చెప్పచ్చు. భూముల మీద, స్థలాల మీద పెట్టుబడులు అధిక లాభాలను తెచ్చిపెడతాయి. కళాకారులకు ప్రథమార్థంలో పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ ఈ నెల ద్వితీయార్థంలో నూతన అవకాశాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడతారు. నూతన వాహన యోగం, అలాగే నూతన గృహ నిర్మాణ పనులని చేపట్టే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి బాగుంటుంది. ఈ నెల కర్కాటక రాశి వారికి చక్కగా కలిసి వచ్చే కాలం కాబట్టి పనికిరాని వాటి మీద సమయాన్ని వృధా చేయకుండా చక్కగా సద్వినియోగపరుచుకుంటే మంచిది. భార్యాభర్తల మధ్య సఖ్యత, అవగాహన లోపించి ఒకరినొకరు నిందించుకోవడము, గొడవలు పెరిగే సూచనలు ఉన్నాయి. దీని కారణంగా కుటుంబంలో అశాంత వాతావరణం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇరువురు పరస్పరము చర్చించుకుని మధ్యవర్తులకు తావీయకుండా సఖ్యతతో ముందుకు సాగితే మంచిది. శనిచంద్రులు ఒకే రాశిలో కలిసి సంచరిస్తున్న కారణంగా కర్కాట రాశి వారు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతారు.
ఇది అని తెలియని ఒక రకమైన అయోమయ స్థితి ఏర్పడి మానసికమైన ఒత్తిడికి గురవుతారు. కాకపోతే రాత్రి పగలులాగా సమస్యలు వచ్చిపోతుంటాయి అని మనస్సుకు గట్టిగా సమాధానపరుచుకుంటూ ధైర్యంగా మనోనిబ్బరంతో సమస్యలను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగాల్సి ఉంటుంది. విదేశీయానం కొరకు చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించవని చెప్పచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మాత్రమే చెప్పటం జరుగుతుంది. జాతకరీత్యా మీ యొక్క పర్సనల్ జాతకాల్లో ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఎటువంటి ఫలితాలను పొందగలుగుతారు అనేది మీ దగ్గరలోని జ్యోతిష్క పండితులను మాత్రమే సంప్రదించి తెలుసుకోవాల్సి ఉంటుంది. గ్రహదోష నివారణకు గాను కర్కాటక రాశి వారు చేయవలసిందల్లా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణలు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడము, ప్రదోషవేళ శివారాధన, దుర్గాదేవి ఆరాధన, అలాగే ప్రతి ఉదయము ఆరోగ్యప్రదాత ఐశ్వర్యప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తిని ఓం భాస్కరాయైన మహా అంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థించినట్లయితే గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మరిన్ని మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు ధరించవలసిన అదృష్ట రత్నము నీలము. వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు తెలుపు రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.